జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత హీన స్థితికి వెళ్ళిపోయిందో మరొక్కసారి నేను రుజువు చేయదలుచుకున్నాను. ఎక్కడైనా సరే మహిళలపై అత్యాచారాలు జరిగినా ఈ ప్రభుత్వం స్పందన లేదు. చిన్నల పిల్లలపై అత్యాచారాలు దాడులు జరిగినా ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించే పరిస్థితి లేదు. గత 3.5 సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా తెలుగుదేశం పార్టీ ఈ అత్యాచారాలపైన, వేధింపులపైన, దాడులపైన, మహిళల పట్ల దాడులపైన అనేక రకాలుగా ధర్నా కార్యక్రమాలు చేసిన, ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రభుత్వం కనీసం దాని మీద యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితి. ఇలా యాక్షన్ తీసుకోలేకపోవడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంత దీనమైన స్థితికి చేరింది అంటే, ఒక మహిళా జడ్జిని సైతం ర్యాగింగ్ చేసే పరిస్థితికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది అని చెప్పి నేను కల్లో కూడా ఊహించలేదు. రాయలసీమలో కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ యొక్క నియోజకవర్గంలో ఒక మహిళా జడ్జికి రక్షణ లేకుండా పోయింది. రైల్వే స్టేషన్ నుంచి హోమ్ కార్డుని తోడు వెంట పెట్టుకొని ఇంటికి వెళుతుంటే మందుబాబులు ఆమెని అడ్డుపడి ఆవిడ్ని ర్యాగింగ్ చేయటం మొదలుపెట్టారు. ర్యాగింగ్ చేస్తూ ఉన్న సమయంలో హోంగార్డు వాళ్ళని అలా చెయ్యకూడదు అని చెప్పి వారించినా, ఫైట్ చేసినా కూడా లాభం లేకుండా ఆ మందు బాబులు ఏకంగా హోంగార్డును కూడా తన్నే పరిస్థితి వచ్చింది. ఒక మహిళా జడ్జ్ దిక్కుచోచని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి కంప్లైంట్ ఇవ్వగా దాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, తక్షణమే హోంశాఖ ఈ యొక్క విషయానికి స్పందించి మరి తనిచ్చిన కంప్లైంట్ని సుమోటోగా తీసుకొని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళు చేసిన ఆ మందుబాబులు చేసిన అల్లర్లు ప్రెస్లో, అన్ని మీడియాల్లో కూడా రావటం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు స్పందన లేదు అని అంటే ఇక సామాన్య మహిళల యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఒక్క ఆర్థిక శాఖ విషయాన్ని తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా స్పందించే వ్యక్తి. మీకు డోన్లో ఏం జరుగుతుందో మీకు తెలీదా? ఎంత దారుణమైన పరిస్థితి నెలకొందో తెలీదా? ఈరోజు ఈ మహిళా న్యాయమూర్తి, ఈ మహిళా జడ్జి గురించి నేను మాట్లాడుతున్నా. ఇంతకుముందు ఒక కానిస్టేబుల్ భార్యను కూడా ఇదే రకంగా ర్యాగింగ్ జరిగింది. ఒక ఎస్ఐ భార్య ఎస్ఐ ముందే అతని మీద కూడా, అతని భార్య మీద కూడా ర్యాగింగ్ జరిగితే దిక్కుతోచని పరిస్థితి అక్కడ. ఈరోజు ఏకంగా ఒక మహిళా జడ్జి మీద ఇంత జరిగితే ఇంతవరకు ఈ బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంతవరకు దీనికి గురించి స్పందించకపోవటం నిజంగా వాళ్ళ యొక్క హీన చరిత్రకి అద్దం పడుతూ ఉంది. ఇప్పటికే డోన్లో, అసలు డోన్ నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. మహామహా నాయకులు ఒక కేఈ కృష్ణమూర్తి గారు, ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఒక నీలం సంజీవరెడ్డి గారు ఇట్లాగ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నియోజకవర్గం, అలాంటి నియోజకవర్గాన్ని ఈరోజు డ్రగ్స్కి మాఫియా కేంద్రంగా, మద్యం మాఫియా కేంద్రంగా, అత్యాచారాలకి అడ్డాగా మార్చేసిన హీన చరిత్ర ఈ బుగ్గన రాజేంద్ర ప్రసాద్ది. ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిది, రాజేంద్ర ప్రసాద్ అని వస్తుంది కాదు, రాజేంద్రనాథ్ రెడ్డిది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఒక మహిళా జడ్జికే ఈరోజు రక్షణ లేదు. రీసెంట్గా పార్లమెంట్లో
అత్యాచారాల గురించి, మహిళలపై దాడుల గురించి ఏ స్టేట్ ఎంతవరకు మరి న్యాయం చేయగలుగుతుంది అని చెప్పి ఒక ప్రశ్న వేసినప్పుడు కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ గురించి రిటర్న్గా స్పందించడం జరిగింది. మొన్న 20వ తారీఖు డిసెంబర్లో, ఈ నెల డిసెంబర్లో, దానికి సాక్ష్యం ఇదిగోండి. లోక్సభ ఏ రకంగా స్పందించింది అనే దాని మీద నేను సాక్ష్యాలతో సహా చెప్పబోతున్నా. మహిళలపై నమోదైన నేరాలు 52,587, అత్యాచారాలు 3,372, గ్యాంగ్ రేపులు 39, దాడులు 14,438, ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా ఉన్న కేసులు 6,604, హత్యలు 991, యాసిడ్ దాడులు 9, మిస్సింగ్ కేసులు 22,278. దీని గురించి సమాధానం చెప్పే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా? మీకు మహిళా ఓటింగ్ కావాలి, మహిళల గురించి మీరు మాట్లాడతారు. చూడండి, చీరాల్లో ఒక మత్స్యకార మహిళ ఏ రకంగా ఆత్మహత్యకి గురైందో తెలుసు. తను వివస్త్రం చేస్తే అది తట్టుకోలేక చనిపోయింది. గుంటూరులో ఒక దళిత బిడ్డ, రాజమండ్రిలో ఒక ముస్లిం ఆడబిడ్డ, విజయవాడలో ఒక దివ్యాంగురాలు, వైజాగ్లో ఒక బీసీ బిడ్డ, ఇలా ఎన్నెన్ని నేరాలు ఘోరాలు జరిగినా నిమ్మకి నీరెత్తుగా ఉన్న మీరు మహిళలకి ఏమి న్యాయం చేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. కాబట్టి తక్షణమే ఈ యొక్క విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఆ మహిళా జడ్జికి న్యాయం జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఊరుకోదు. ఖచ్చితంగా మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా నేను వాళ్ళని హెచ్చరిస్తూ చెప్తా ఉన్నా. అసలు ఏంటండి, అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో మీకు అసలు కొంచెమైనా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? నాకు అర్థం కావట్లా. కోర్టు దిక్కర కేసుల్లో ఎవరు నెంబర్ వన్, ఏ స్టేట్ నెంబర్ వన్ అంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్. రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ వన్ ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్. మహిళల మీద అత్యాచారాలు లో నెంబర్ వన్ ఏ రాష్ట్రం ఉంది అంటే ఆంధ్రప్రదేశ్. గిరిజనులపై దాడుల్లో ఏ రాష్ట్రం నెంబర్ వన్గా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్. దళితులపై ఏ రాష్ట్రం దళితులపై దాడులు ఏ రాష్ట్రం నెంబర్ వన్గా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్. మహిళలపై అత్యాచారాలు ఏ రాష్ట్రం ముందుంది అంటే అందులో కూడా నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్. ఇలా ఉండటం వల్ల ఈరోజు ఏకంగా ఒక మహిళా జడ్జికి కూడా ఒక అవమానం జరిగింది అంటే అసలు ఇంకా ఈ రాష్ట్రంలో మహిళలకి ఏదన్నా న్యాయం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? ఒక మహిళా జడ్జికే రక్షణ లేకపోతే రాష్ట్ర మహిళలు ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతారు? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ డో నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అనేది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఆర్థిక శాఖ మంత్రి మరి ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నారో, ఏం చేస్తున్నాడో ఎవరికి కూడా తెలీదు. అసలు ఆర్థిక శాఖ గురించి మాట్లాడటమే మర్చిపోయాడు అతను. ఏదేమైనప్పటికీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ మహిళా జడ్జిపై జరిగిన ఈ యొక్క అవమానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.